మనిషి జీవితం మారిపోయింది. మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగింది. పండక్కి బంధువుల్ని ఇంటికి కూడా పిలవలేకపోతున్నాం. పక్కింట్లో ఉన్న మన శత్రువు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాం. కానీ ఇన్ని మార్పులు జరిగినా మనకు అస్సలు మార్పు కనపడింది ఏంటి చెప్పండి? అమ్మ మనకి వండి పెట్టే వెరైటీ వెరైటీ రుచులు అన్నమాట. ఇంకా ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండి అమ్మ చేతి వంట బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, మరి ఇంకెందుకు ఇప్పుడు అసలు అమ్మ చేతి వంట కూడా మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు ఏం చేస్తున్నామో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని ఎంతో ఎంతో సూపర్ సూపర్గా, అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన సెట్లో అందరూ ఎప్పుడు చాలా వరకు మన ఎక్స్పర్ట్లు లేడీసే వచ్చి చేస్తూ ఉంటారు. నలభీమ పాకం అప్పుడప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అంటే వంటల్లో ఫేమస్ నలుడు అంటారు, సో నలభీమ పాకం అంటారు దాన్ని. అలానే అభి మనకి నలభీమ పాకాలు ఎన్ని వండి పెట్టారో తెలియదు, అంతంత బాగా చేసి పెడుతూ ఉంటారు. ఈరోజు ఆయనే రాబోతున్నారు అమ్మ చేతి వంటలో మనందరికీ ఒక టేస్టీ టేస్టీ రెసిపీ చేయడానికి. అదేంటో చూసేద్దాం. కరోనా తర్వాత స్టైల్ మార్చేసారు, పూలు పూల చొక్కాలు అయిపోయారు కొంచెం మారాలి కదా, ఎప్పుడు ఆఫీషియల్ ఏంటంటే ఎప్పుడు అప్పుడప్పుడు కొంచెం అంటే ఏంటో. మీరు ఇంకా హాలిడే మూమెంట్ నుంచి బయటికి రాలా? హాలిడే అనగానే ఇంట్లో హ్యాపీగా అంతా పిల్లలు ఎప్పుడు వచ్చేసాం, హాలిడేస్ ఎంజాయ్ చేసి తీసుకొచ్చి వచ్చేసాం. అబ్బా ఈ టైం గ్యాప్ తర్వాత అందరినీ కలుసుకోవటం, ఇట్లా అమ్మ చేతి వంట చేయటం మాత్రం నాకు ఒక మంచి డ్రీమ్ లాగా, హ్యాపీ మూమెంట్స్ లా ఉంది. ఏం చేస్తున్నారు? ఇవాళ అలాగే కొంచెం డిఫరెంట్ గా మన ఎండు రొయ్యలతో వంకాయ మసాలా. ఎండు రొయ్యలతో వంకాయ మసాలా, వంకాయ మసాలా వెజ్ కలిపేసామన్నమాట. ఎండు రొయ్యల వంకాయ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. ఎండు రొయ్యల వంకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించి నీటిలో కడుక్కున్న ఎండు రొయ్యలు, వంకాయ ముక్కలు, సోంపు, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించి చేసుకున్న పేస్ట్, టమోటా ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, గరం మసాలా, కరివేపాకు. సో ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వెరైటీగా ఉన్నాయండి బుడ్డి బుడ్డి వంకాయలు. యాక్చువల్లీ చిన్న వంకాయలు రౌండ్ గా ఉంటే బాగుంటాయని చూసాను, అవి అవైలబుల్ లేవు మార్కెట్ లో. సో ఇవి కొంచెం పొడుగా ఉన్న వంకాయలు వాడుతున్నాయి. అన్ని ఒకే సైజ్ లో దొరికాయి మీకు? బాగున్నాయి. కొంచెం ఆయిల్, కొద్దిగా ఆయిల్ బాండీ పెట్టేసాం. ఆయిల్ వేడెక్కింది. సో వంకాయలు ఇలా చిన్న చిన్నగా తీసుకున్నారు, దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసాం. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో వేసి ఫస్ట్ వంకాయలు వేయించుకోవాలి. అంతే కదా? అంతే. వంకాయలు మామూలుగా ఉడకటం కన్నా వేగితే బాగుంటాయా? వేగితే కొంచెం ఫ్రై అవుతాయి కదా. గుత్తి వంకాయ కూడా వేయించి పెడతాను చూడు. అవును, కొంచెం టేస్ట్ మారుతుంది అన్నమాట. ఓకే, మనం మామూలుగా వెజిటబుల్ కర్రీస్ ఏం చేసుకున్నా కానీ ఫస్ట్ నూనెలో కొంచెం మనం నాన్ వెజ్ ఎట్లా వేయించుకుంటాము నూనెలో కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట వెజిటబుల్స్ కూడా. ఈసారి ఎప్పుడైనా నేను వెరైటీగా ఇంట్లో ఒక వంట చేయాలంటే మీకు ఫోన్ చేస్తాను. చేసి ఏదైనా ఒక మంచి వెరైటీ వంట చెప్పరా అని. వెజ్ కూడా ఉన్నాయి కదా అభిత్ గారు, మీరు చాలా రకాల నాన్ వెజ్ చేస్తాను నేను. కాదన్నమాట. సో ఇట్లా మనం వంకాయలన్నీ బాగా అలాంటి లేతగా సన్నగా ఉన్నాయి, తొందరగా మగ్గిపోతాయి. అవును, కలర్ కూడా భలే ఉంది లోపల వంకాయ కలరు, మంచి డార్క్ పర్పుల్ 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 అండ్ వైలెట్. ఎండు రొయ్యలు వంకాయతో కాకుండా ఇంకా ఏ వెజిటబుల్తో చేయొచ్చు కాంబినేషన్? రొయ్యల కాంబినేషన్ మనం ఉల్లిపాయతో మనం పులుసు చేస్తాం కదా, అట్లా చేసుకోవచ్చు. మిగతా మనం బీరకాయతో చేసుకోవచ్చు. బీరకాయ అండ్ బీరకాయ కూడా బాగుంటుంది. ఇంకా క్యాబేజ్ తో చేసుకోవచ్చు. మనం క్యాబేజ్ కొంచెం పొడి పొడి చేసుకుంటాం కదా. ఎప్పుడు చేసినా అలా ప్రాన్స్ ని వేయించేయాలా? అది కంపల్సరీ, మస్ట్. అది వేయించేసి మనం అది అతను ఉన్నాయి కదా మన దాని తోకలు మన హెడ్ తీసేసి శుభ్రంగా నీటిలో మనం కడుక్కోవాలన్నమాట. అది డ్రై చేస్తారు కాబట్టి కొంచెం ఇంకా కణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఏది అవి డ్రై బ్రాంచ్ కొన్న తర్వాత మనం కూర చేయాలంటే దాని హెడ్ టైల్ తీసేసి అవి మనం ఫ్రై చేయాలి. వాటర్ కడిగిన తర్వాత నూనెలో వేయించాలా? అవసరం లేదు, మనం కడిగి వేసుకుంటూ వేయించుకోవచ్చు. ఇది అయితే మాత్రం మనం కడిగి పెట్టుకున్నాం అంతే, ఫ్రిడ్జ్ పెట్టుకో. ఇప్పుడు అవి కడిగినవేనా? కడిగినవేయించలేదు. ఓకే, వేయించడం అంటే మనం నూనెలో వేయించాం, డ్రై రోస్ట్ చేసి తీసేస్తాం అన్నమాట. ఓహో,
నేను ఎప్పుడు వండలేదు రో ఎండు రొయ్యలు అలా వాళ్ళు తీసాను అయిపోయింది ప్లీజ్గా తీసే మసాలా కర్రీ అన్నాం కాబట్టి ఇది మసాలా మెయిన్ అన్నమాట ఇది. ఓకే. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, సోంపు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి, సోంపు. ఇవి నూనెలో లైట్ నూనెలో మంచిగా దోరగా వేయించేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఓ ఇది అంటే వేసే. ఓకే, ఉల్లిపాయల్ని, పచ్చి కొబ్బరిని, అలాగే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, సోంపు, సోంపు వేసి ఆయిల్ లో ఫ్రై చేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఇది మసాలా. ఈ మసాలా దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతో పాటు వేగిపోతుంది అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము. ఇదేం లేదు, ఉల్లిపాయల్ని, పచ్చి కొబ్బరిని, పచ్చిమిర్చిని, సోంపుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్ చేసాము. అదే ఈ వంకాయ మసాలా అన్నమాట. ఇప్పుడు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ బాగా మళ్ళీ ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఫ్రై అవ్వాలి. అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ కొంచెం వేస్తాం కదా. అవును. మళ్ళీ కొంచెం పచ్చ పచ్చగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మ్యాక్స్ అంటే మనం దాన్ని ఉడికించేసుకుంటే మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో బాగా ఫ్రై చేసాం కదా, చూద్దాం ఒకసారి. చూద్దాం మనకి పైకి వచ్చాక లైట్గా పసుపు, కారం, కారం, ఉప్పు కూడా ఇస్తాం. రొయ్యలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా లైట్గా, అంటే వాళ్ళు ఆరిపెట్టేటప్పుడు పాడవకుండా ఇస్తారు. వంకాయలో ఉప్పు ఉంటుంది కొంచెం, ఉప్పు ఉంటుంది లైట్గా. ప్రిజర్వేటివ్ కోసం మళ్ళీ పెట్టి ఆరబెడతారు కదా. కొంచెం కరివేపాకు, టమాటో ముక్కలు. ఓకే, టమాటో ముక్కలు వేసాం, రొయ్యలు కూడా వేసాం. రొయ్యలు సేమ్ కలిసిపోయింది కలర్ కదా. అదే అదే అన్నాను కదా, చిన్నపిల్లలు గుర్తుపట్ట తినేస్తారని. సో టమాటా ముక్కలు, రొయ్యలు, కరివేపాకు అన్నీ ఒకేసారి వేస్తాము. కొంచెం వాటర్ పడతాయా? పడుతుందా. అయినా వంకాయలు వేసాను ఇప్పుడే. ఓకే, మన ముందు వేయించిన వంకాయలు ఇవి. కొంచెం గరం మసాలా, గరం మసాలా, కలిపేసి ఒక 5 నిమిషాలు స్టీమ్లో పెట్టేస్తే అయిపోతుంది రెడీ. ఉత పెట్టేసి ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుందాం. ఈ లోపుగా ఇది డెఫినెట్గా మీ అందరికీ ఈ పాటికి నచ్చే ఉంటుంది. మరి నేను ఇది రెడీ అయ్యి ఉడికే లోపుగా ఆ టైం మనం చక్కగా వినియోగించుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీ అందరికోసం రిపీట్ చేస్తాను, నోట్ చేసేసుకోండి. ఎండు రొయ్యల వంకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించి నీటిలో కడుక్కున్న ఎండు రొయ్యలు, వంకాయ ముక్కలు, సోంపు, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించి చేసుకున్న పేస్ట్, టమాటా ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, గరం మసాలా, కరివేపాకు. ఎండు రొయ్యల వంకాయ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 4 ముక్కలుగా కోసిన వంకాయలను వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా తయారు చేసిన సోంపు, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, టమాటా ముక్కలు, ఎండు రొయ్యలు వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించిన వంకాయ ముక్కలు వేసి కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు కూరని ఉడికించుకోవాలి. అంతే, ఇలా తయారైన ఎండు రొయ్యల వంకాయ మసాలాని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. సో తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేశారు కదా. సో ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము అయిపోయిందో లేదో. వావ్, సూపర్, ఫ్లేవర్ అద్దరిపోతుంది.
ఇలాగే ఉంటుందా కూరలాగా ఇంకొంచెం కొన్న లిక్విడ్ మనకి పల్చగలని ఉంచుకోవచ్చు లేదంటే కొంచెం గట్టిగా అంటే రైస్ లోకైతే గట్టిగా బాగుంటుంది ఆ రోటికి అయితే కొంచెం ఇట్లా ఉంచుకుంటే పర్లేదు ఇది రోటిలో కూడా బాగుంటుంది రోటి కూడా బాగుంటుంది చాలా చాలా రెండు రోజుల వంకాయ మసాలా రెడీ ఓకే రుచి చూసి చెప్పండి రా బాగుంది నేను ఎప్పుడు అంటే ఎండు రోజులని అంత తెలీదు ఇంట్లో ఎప్పుడు వండరు తెలీదు ఇది నాకు కొత్త టేస్ట్లో అనిపించింది బాగుంది గ్రేవీ అద్దరిపోయింది అసలు అంటే మనం గుర్తుంటే మామూలుగా మనం నువ్వులు పల్లీలు వేయించుకొని వేస్తాం కదా డిఫరెంట్ అనమాట నిజంగా చాలా చక్కగా స్పైసీగా వంకాయ ప్రాన్ కాంబినేషన్ అదిరిపోయింది ఇంత టేస్టీ కర్రీ మా అందరికి టేస్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి చూసారు కదా ఈరోజు అమ్మ చేతి వంటలో మనం తయారు చేసిన ఎండు రొయ్యల వంకాయ మసాలా అదిరిపోయింది తప్పకుండా తయారు చేసుకొని మీరు అందరూ టేస్ట్ చూసేసేయండి రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.